కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో జగ్గంపేట మండల టీడీపీ ఆధ్వర్యంలో హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపును నిరసిస్తూ ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ దేశంలోనే అత్యున్నతమైనటువంటి చరిత్ర కలిగిన ప్రాముఖ్యత ప్రాధాన్యత కలిగిన ఆరోగ్య విశ్వవిద్యాలయం విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉందని అలాంటి యూనివర్సిటీ పేరు ఎందుకని జగన్ రెడ్డి మార్చి వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెడుతున్నాడో రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి అర్థం కావట్లేదని ఈ హెల్త్ యూనివర్సిటీని స్థాపించాడా నిర్మించాడా అభివృద్ధి చేశాడా నిధులు ఇచ్చాడా అని ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారని 37 సంవత్సరాల ఈ హెల్త్ యూనివర్సిటీకి 24 సంవత్సరాలుగా ఎన్టీఆర్ పేరు కొనసాగుతుందని ఇలాంటి చరిత్ర కలిగిన ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలనే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని లేకుంటే ప్రజల్ని భాగస్వాములను చేసుకుని పోరాటాల ద్వారా ఎన్టీఆర్ పేరుని కొనసాగించి తీరుతామని వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు. ప్రజల్లో రోజు రోజుకి వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని తొందరలోనే వారికి చర్మగీతం పాడి ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, అడబాల వెంకటేశ్వరరావు, పాండ్రంగి రాంబాబు, మండపాక అప్పన్న తదితరులు పాల్గొన్నారు. సర్వసిద్ధి రోగారత్నం ప్రతి ఒక్కరూ కూడా త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక ఆదాయంగా మనం పెట్టుకున్నటువంటి పార్టీ పదవుల కార్యక్రమం బాధ్యత తీసుకునేటటువంటి కార్యక్రమం అయితే పదవులు ఏమి ఇస్తున్నాం ఇచ్చిన వాళ్ళకి అంతమందికి తెలిసింది ఇచ్చేవాళ్ళు ఎవరికైనా చెప్పాడో ఆలోచన చేస్తాడో అన్నది కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. అందుకోసం ప్రధానంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఒకటి మీరు తీసుకునేటటువంటి బాధ్యత పదవి మీకు తెలియాలి, మీరు మనసా వాచ దాని మీద ఒప్పుకోవాలి, ఒప్పుకునే బాధ్యత తీసుకుని అక్కడి నుంచి బాధ్యతలు నిర్వర్తించాలి. అందుకోసం ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్పాల పల్లి ఎక్కిన తర్వాత మళ్ళీ గోపవరం అనే దాకా కూడా ఒక కొంత లేకుండా కూడా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జ్యోతులందరూ అవునా కాదా అని నేను అడగడం జరుగుతుంది సోదరుల. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నియోజకవర్గాన్ని నిరంతరం అభివృద్ధి చేయాలి 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 అని 24 గంటలు ఆలోచించిన వ్యక్తి జ్యోతులందరూ అయితే ఈ నియోజకవర్గంలో కూడా అవినీతి చెయ్యొచ్చు అని నిరూపించిన వ్యక్తి ఈ నేటి శాసనసభ్యులు ఎక్కడా కాదు. నా ఇరు పక్క గ్రామంలోనే 100 ఎకరాల చెరువు, 600 ఎకరాల ఆయకట్టు చెరువుని సంవత్సరానికి 50 లక్షలకి చేపల వాళ్ళకి అమ్మేస్తున్నది వాస్తవమా కాదా అని అడుగుతున్నాను సోదరుల. ఇంకెక్కడా కాదు, ఈ నియోజకవర్గంలోనే చాలా గొప్పగా చెప్పుకుని ఇళ్ల స్థానాలు ఇస్తున్నా అని చాలా గొప్పగా చెప్పుకున్న దాన్ని దాటిలో 1,00,000 రూపాయలు అవినీతి జరిగిన మాట వాస్తవం కాదా అని మీ దోరారంగం చెబుతుంది సోదరులా. ఇది అన్ని కూడా వాస్తవం వాస్తవం. ఈ 3 సంవత్సరాల్లోనే 100 ఎకరాల పొలంతో పాటు 100 కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగిన వ్యక్తి చంటి బాబు అయితే పంపించే వరకు కూడా బాధ్యతలు స్వీకరిస్తావని ఒక ప్రమాణం చేయడానికి మీరందరూ కూడా ఇక్కడికి రావడం దాంట్లో భాగంగా ఈరోజు ఈ మీటింగ్ తీసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా
మనం కూడా